మండలాల్లో కిడ్నీ వ్యాధితో జనం బాధపడుతున్నారు. ఏకొండూరు మండలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికి 100ల మంది చనిపోయారు. రోజు ఒక వార్త విషాదకరమైనటువంటి వార్త వినాల్సి వస్తానే ఉంది. అయినా పాలకుల్లో చల్లం లేదు. ఈ సమస్యని పరిష్కరించడంలో బాధితులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు. కనీసం పెన్షన్ ఇవ్వట్లేదు. మద్యం ఏర్లై పారుతా ఉంది కానీ కృష్ణా నది మంచినీళ్ళకి మాత్రం నోచుకోలేదు. మీరు నాలుగేళ్లలో చేసిందేంటి? ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులు మారారు, ప్రకటనలు చేశారు, సమీక్షలు చేశారు. ఇప్పటికీ ఒక కిడ్నీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాట్ల, ఒక నెఫ్రాలజిస్ట్ని ఇక్కడ నియమించాల, మందులు ఇచ్చే దిక్కు కూడా పూర్తిగా లేదు. గొడవ చేస్తే టెస్టులు చేశారు, రిపోర్ట్లు ఇవ్వరు. రిపోర్ట్లు ఇస్తే మందులు ఇవ్వరు. కనీసం చనిపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కూడా మీకు డబ్బు లేదా? మీ సలహాదారులకి కోట్ల రూపాయల జీతాలు ఇవ్వడానికి డబ్బులున్నాయా? ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇవ్వడానికి డబ్బులున్నాయా? ఎమ్మెల్యే 5 ఏళ్లు పనిచేసి జీవితాంతం 50,000 పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉందా? చనిపోయిన కిడ్నీ వ్యాధితో చనిపోయిన దళితులు, గిరిజనులు, పేదలకి వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా? సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు. 4 ఏళ్లకి తిరువూరు వచ్చి ప్రతిపక్షాలను దూషించడానికి, నిందించడానికి ఆయన సమయం సరిపోయింది. ఈ నియోజకవర్గంలో ఉండి కనీసం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఆయనకి చెప్పలా. 50 కోట్లు మంజూరు.